మహిళా సాధికారత కోసం చెప్పేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తూ వచ్చారు మహిళలకు కానీ అది చాలా చోట్ల చూస్తుంటాం గతంలో అయితే 100కి 99.9% మంది మహిళల్ని ముందు పెట్టి మగవాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు ఒక 10% ఫ్రీ హ్యాండ్ అవుతున్నారు ఒక రోజాలంటోళ్ళు వాసిరెడ్డి పద్మలంటోళ్ళు ఇట్లాంటి వాళ్ళు మగవాళ్ళని ఏది మొగుళ్ళు ముందుండి నడిపించడం కాకుండా వీళ్ళే నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఒక 10% మంది ఉంటారు వంగలపూడి అనిత లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు బట్ మిగతా 90% మంది దాంట్లో కొంతమంది ఏమో మొగుళ్ళు వెనకుండి నడిపిస్తుంటారు కొన్ని చోట్ల మొగుళ్ళు ముందుండి నడిపిస్తున్నటువంటి పరిస్థితి మధ్యప్రదేశ్ లో మరీ దరిద్రం ఏంటంటే గెలిచింది మహిళలైతే ప్రమాణ స్వీకారాలు పురుషులు చేయడం అన్న సంచలనం సృష్టించింది పంచాయతీ ఎన్నికల గెలిచిన మహిళల తరపున వాళ్ళ భర్తలు తండ్రులు దర్జాగా ప్రమాణ స్వీకారం చేశారు మధ్యప్రదేశ్ లో సాగర్ డమోహా జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది మహిళల స్థానంలో పురుషులు ప్రమాణ స్వీకారం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది దీంతో ప్రభుత్వం స్పందించింది ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసింది పురుషుల నిర్వాహకం మీద విచారణకు ఆదేశించింది మధ్యప్రదేశ్ లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పలువురు మహిళలు పంచాయతీ సభ్యులుగా ఆఫీస్ బేరర్లుగా గెలిచారు గురువారం రెండు జిల్లాల్లో మహిళల బదులు వాళ్ళ కుటుంబంలోని పురుషులే వేదికపైకి ఎక్కి ప్రమాణ స్వీకారం చేశారు కొన్ని చోట్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మహిళలు హాజరు కాలేదని అధికారులు చెబుతున్నారు అందువల్లే పురుషులతో ప్రమాణం చేయించాల్సి వచ్చిందంటున్నారు ఇంతకంటే దరిద్రం ఇంకేం లేదు